నేను ఏం పని చేసినా శకునం చూడకుండా ఏ పని చేయను మేడం. నేను పళ్ళు తోమాలన్న శకునం చూస్తాను, నా పెళ్ళంత సరసం ఆడాలన్న శకునం చూస్తాను. వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహ బలం కూడా అంతే అవసరం. అది అంతేందుకు ఈ జబర్దస్త్ స్టేజ్ ని ఆగ్నేయంలో కట్టమని చెప్పాను. ఆగ్నేయంలో కట్టారు కాబట్టి జబర్దస్త్ ఈ స్టేజ్ లో ఉంది. అది గ్రహ బలం అనుకున్న వాల్యూ. రోజా గారు అసలు పేరు ముందు శ్రీలత, గ్రహబలంతో మార్చుకుందా? రోజా అని మార్చుకోండి, మీరు ఎక్కడికో వెళ్తారని చెప్పా. అబ్బో, అసెంబ్లీ దాకా వెళ్ళారు, త్వరలో ఢిల్లీ కూడా వెళ్తారు. సూపర్. అది గ్రహబలం అనుకున్న వాళ్ళు. అనుషకి చెప్పాను మేడం, అనుషయ నీ గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. అనుషయ ఏం చెప్పింది, దత్తాత్రేయ గారు నేను ఇలాంటి డబ్బం దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది, ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దితే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. ఏమండి ఇదిగో నా జీవితంలో వచ్చిన శనిగ్రహం. ఇది నా జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో ఉన్న నా గ్రహాలన్నీ మొత్తం ఆడిపోయాయి. అది బంగారం తెర తగ్గిందటండి. బంగారానికి పని ఉండదు, పాటు ఉండదు. బంగారం తెర తగ్గితే నాకు రవ్వనట్లు చేస్తారన్నారు కదా, మీరు రెడీగా ఉండండి, నేను వెంటనే రడిపోయి షాపింగ్ వెళ్దాం. అంతేనా, ఈ బంగారం ధర తగ్గడం పెరగడం దేశం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతి మొగుడికి మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. బంగారం తగ్గితే ఈ ఆడవాళ్ళు ఏమండి బంగారం కొందాం అంటారు, బంగారం పెరిగితే ఏమండి బంగారం పెరగబోతుందంట బంగారం కొందాం అంటారు. సార్ ఒకటి అర్థం కాదు సార్, వీళ్ళు బంగారం మీద ఎగబడతారు కానీ బంగారం లాంటి మగాళ్ళ మనసుని ఎందుకు సార్ వీళ్ళు అర్థం చేసుకోరు? ఎందుకు సార్ వీళ్ళు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకు రెడీ వెళ్దామా? ఏంటి వెళ్ళేది, అక్కడ పైన చూడు, నువ్వు శుక్ర నీ శుక్రగ్రహం వక్ర దశలో తిరుగుతుంది. ఈ టైంలో బంగారం కొన్నావు అనుకో, నీ రెండు కాళ్ళు చేతులు ఇలా పడిపోతాయి. కాళ్ళు చేతులు పడిపోయిన పర్వాలేదు, నాకు బంగారం కొనిచ్చండి. నా భార్యని బంగారం కొనిచ్చి బతుకుండగాని విగ్రహంగులను నేను చేయలేను. చిన్న కోరిక ఎవరు కొనిపిమ్మట చాలు, గ్రహాలు బాగలేవు, శకునాలు బాగలేవని చెప్తుంటావు. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో, అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళది. మాదే గ్రహం, నీకు అసలు గ్రహమే లేదు. సూపర్ గా చెప్పావు చంద్ర. కదా సార్, మందే ఈ గ్రహం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోలేదు, ఈ గ్రహంలో కొంత చోటు ఇచ్చాం. మా మగాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం నుంచి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పొడుస్తున్నారే మీరు. ఎందు పోటు, ఎందు పోటు? పది గ్రాములు బంగారం అడిగితే 10 కేజీలు డైలాగా చెప్తున్నావు. నిన్ను చిన్న బంగారం కొంచెం అడిగా చూడు, నా చెప్పుతా నా చెప్పుతా నన్ను కొట్టుకోవాలి. అది ఇప్పుడు దాని గ్రహం ఒక దశలో కాకుండా మామూలు దశలో ఉంది. ఎన్ని గ్రహాలు డీల్ చేస్తాను, ఈ కొత్త గ్రహం నాకు ఒక లెక్కనా? దత్తాత్రేయ ఇంటి అంటిస్తావా? సమయానికి వర్షం వస్తుందో రాదో తెలియదు కానీ ఇంటి ఓనర్ మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేస్తారా మీరు? ఇదిగో తీసుకో. ఆగు ఒక్క నిమిషం ఉండు, చెక్ చెయ్యి. ఏమైంది దత్తాత్రేయ? రెడ్ చొక్కా వేసుకొని రెంట అడుగుతావేంట నువ్వు? రెంటకి రెడ్ చొక్కాకి సంబంధం ఏంటి దత్తాత్రేయ? సంబంధం ఏంట? ఇంత పెద్ద ట్రైన్ ని ఇంత చిన్న రెడ్ ఫ్లాగ్ ఆపుతుందా? ఆపుతుంది. వేల మంది జనాల్ని సిగ్నల్ దగ్గర ఇంత రెడ్ లైట్ ఆపుతుందా? ఆపుతుంది. అది నేను రెంటి వలన కోరిక నేను రెడ్ చొక్కా ఆపుతుందిరా అక్కడ. అయితే ఇప్పుడు ఏమంటావు దత్తాత్రేయ? ఇవ్వకు చంద్ర, ఇవ్వకు. తెల్లగా చొక్క మార్చుకొని రా అంటున్నా. సరే, నీ ఒంట్లో రక్తం ఎరిపే కదా, దానికే ఉంటావు? దానికి ఆన్సర్ చెప్తాను, రెంట్ వదులుకుంటావా? వద్దులే వద్దులే, చొక్కా మార్చుకుని వస్తా. అది మరి, ఓ శకనం తెలీదు శాస్త్రం తెలీదు, రంగురంగులు చొక్కాలు వేసుకొని వచ్చేస్తున్నా రంగుగాలు. దత్తాత్రేయ గారు, నాకు పెళ్లి కావట్లేదు, ఏం చెయ్యాలి? నీకు సుధీర్ అనే సర్పదోషం ఉంది. అది నీకు రాత్రింబాలు ఆ దోషంలో ఉంచుతుంది. మరి ఆ దోషం పోవాలంటే ఏం చేయాలి? అది మామూలు దోషమా? అది పోయే దోషమా? అది ఎవరైనా నాగరాజు అనుకుంటూ ఉంటారు పాములు, కానీ ఆ సుధీర్ రాజు గారు రశ్మి రాణి రశ్మి అని పడగెప్పుకొని ఇలా కూర్చుంది.
ఆ దోషం నీకు పోవాలంటే సుదరణ సర్పానికి కోరలు బీకాలి నువ్వు. అర్థమైందా? పీక్తే గానీ ఆ దోషం పోదు నీకు. మూడు సంవత్సరాల క్రితం నా పిల్లలు టార్చర్ పోరా నీ దగ్గరకు వచ్చా. అవును. నువ్వేమో ఈ రాయి మోయమన్నావు, మూడు సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నా, ఎప్పుడు దించావో చెప్పలేదు. మధ్యలో దించావనుకో నీ పిల్లం టార్చర్ నీకు ఎక్కువైపోద్రా? లేదులే, నేను దించాను. ఆ బరువు మోయడం కన్నా ఈ బరువు మోయడం బెటర్. అది మోయ మరి, నీ భార్య దోషం పోవాలంటే అది నీ తల మీద ఉండాలి రా, సెట్ చేసాను ఆ రాయిని నేను. దత్తాత్రేయ చొక్కా మార్చుకుని వచ్చాను, రెంట్ ఇస్తావా? నీ డబ్బులు పూలో పెట్టి నేను తెస్తానుగా. నువ్వు మారవురా, నువ్వు మారవు. ఏంటి దత్తాత్రేయ, పూలు కింద పడేసి డబ్బులు జేబులో పెట్టుకున్నావు అంటే? లేకపోతే నీ సోమ మీద తలమంటావా? నీ సోమ తలమంటావా? ఆ నల్ల చొక్క వేసుకొని వచ్చాను నువ్వు. అయితే ఏంటి? అయితే ఏంట, నలుపు అంటే నీకు తెలుసారా? ఏంటి నలుపు అంటే? ఓ నిరాశ. నలుపు అంటే ఓ నిరసన. నలుపు అంటే ఓ నికృష్టం. అలా నలుపు చొక్క నేసుకొని వచ్చి నా గ్రహాన్ని నలిపేద్దాం అనుకున్నారా? నలుపు అంటే నాకు ఇష్టం, నాకు నష్టం. బా బొంగులో బలే చెప్పావు గానీ నీ తల మీద వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, దానికేమంటావు? దానికి ఆన్సర్ చేస్తాను, రెండు వదులుకుంటావా? చొక్క మార్చుకొని వస్తాను. తిప్పుకోకపోతే ఆ రెంట్ అది ఇచ్చేసేచ్చుగా. మర్చిపోయాను. నీకెందుకే మరి? నా డైరెక్షన్ నేను చేసుకుంటా, నా యాక్షన్ నేను చేసుకుంటా, మధ్యలో ఏళ్ళు దూర్తాయండి. పక్కమ్మ గారి మీద జాలి చూపిస్తాను కానీ మొగుడు మీద జాలి చూపిస్తారు మీరు. మొగుడు అంటే ఇప్పుడు మోసగాళ్ళ కనిపిస్తారు మీకు. ఆది మానవుల కాలం నుంచి ఆన్లైన్ మానవుడు దాకా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటాను, ఎదురు చూస్తూనే ఉన్నా. మీరు మాత్రం మమ్మల్ని ఎదురు చేసుకోవట్లా. శూన్యగ్రామంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సున్నం రాయించుకుంటా అంటే ఇదేనే? అబ్బా నీ మొగలు మామూలు అసలు కాదు మరి. మొగాలు ఎప్పుడు మ్యూజియం లో పెట్టడానికి, పిల్లల్ని తిట్టడానికి తప్ప దేనికి పనికిరారు. నువ్వు నాకే ఎదురు చెప్తున్నా అంటే నీ గ్రహం మీద వక్రదశలో బాగా తిరుగుతుంది. ఒంటి కాలు మీద నిలబడు. ఒంటి కాలు మీద నిలబడు. ఒంటి కాలు మీద నిలబడే. పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది, ఏదైనా చిన్న మాట మాట్లాడుతుంది. 10 సంవత్సరాల నుంచి ఒంటి కాలు మీద నిలబెడుతున్నావు నువ్వు. షోరూమ్ రోజుకుంటే ఏదో పాలు లేటుగా తెచ్చారని చెప్పి ఒంటి కాలు మీద నిలబెట్టావు. మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నట్టే నీ గ్రహం ఏదో నిరాశతో కుంగిపోతుంది. అక్కడ ఇంకో కాలేదు, ఇంకో కాలేదు, సచ్చిపోతా. గ్రహం పేరుతో వీళ్ళని ఒంటి కాలం మీద నిలబెట్టలేవు అనుకో, మనకు మోకాల మీద నిలబెడతారు వీళ్ళు. దత్తాత్రేయ ఈడొచ్చాడు మళ్ళీ రాయిగాడు. ఈ బరువు మోయలేకపోతున్నా, ఒక్కసారి కింద పెడతారు. ఒక్కసారి బరువు దించావనుకో నీ జీవితం బొంగులో కలిసిపోతురా. బరువు అంటే ఏమనుకుంటున్నావు? ఆ రాయిలో మీ భార్య ఫ్రస్ట్రేషన్ ఉందిరా, నీ జీవితం ఆధారపడి ఉందిరా, ఆ రాయిలో అది ఇది అన్ని ఉన్నాయిరా దరిద్రుడా. నేను ఉంగరాల రాళ్ళ గురించి విన్నాను కానీ ఈ రాయి గురించి ఎప్పుడు ఇల్లేదు దత్తాత్రేయ. ఉంగరాల రాళ్ళతో భార్య ప్రశ్న ఏం పోతుంది బొంగులో? ఈ రాయి మాత్రం ఆ మాత్రం ఉండాలే. ఆ సెట్ చేయి అలానే ఉంచు, లేకపోతే నీకు పగిలిపోద్ది. దత్తాత్రేయ, దత్తాత్రేయ, దత్తాత్రేయ ఇప్పుడేం చేయలేడు. ఏంటి చొక్క మార్చుకుని వచ్చాను, బయటకు వచ్చానంటే వస్తున్నా వస్తున్నా, నీ డబ్బులు పూల పెట్టి కొని తెస్తున్నా. వీడు పూలు అంటేనే భయం. మారవరా దరిద్రుడా, పూలు నా మీద జేబులో డబ్బులు పెట్టించుకున్నాడు. అలానా నువ్వు ఏం చొక్క వేసుకొని వచ్చావు? నువ్వు తెలుపు, తెలుపంటే శాంతికి చిహ్నం, తెలుపంటే ప్రశాంతత, తెలుపంటే స్నేహ బంధం. నీ తలకారా, నీ తలకా జడ్వాడి మీద ఎగ్గుంటా కట్టారా? తెలుపు. నీవు పోతే నీ భార్య చీర కట్టారా? తెలుపు. నువ్వు చచ్చిపోతే నీ బూర్ది ఏ కలర్ లో ఉంటుందా? తెలుపు. అది మరి తెలుపంటే, తెలుపంటే మరణం, తెలుపంటే మరణం మృదంగం. అలాంటి తెలుపు చొక్కలు వచ్చి నా దగ్గర రెండు అడుగుతావు నువ్వు? తెలుపు గురించి ఇంత భయంకరంగా ఉంటుందని ప్రపంచంలో ఎప్పుడు చెప్పలేదురా నీలాగా. ఏ చొక్కా వేసుకొచ్చిన కలర్ కలర్ అని చెప్పేసి నన్ను ఇబ్బంది పడేస్తా. ఇప్పుడు చూడరా రే, మా ఒంటి మీద ఏ కలర్ లేదురా, నా ఒంటి కలర్ తప్ప ఇప్పుడు అంటారా? మర్యాద గారు అంటిస్తావా లేకపోతే తీసుకోలే? ఉన్న గ్రహాలు మాడిపోతాయి.
వన్ మంత్ కూడా ఆగలేవా? వన్ మంత్ కావాలా దొరిదిగా? నువ్వు రెంట్ ఇచ్చి సంవత్సరం అవుతుందిరా. అప్పుడే సంవత్సరం అయిందా? నెలలో ఇస్తే తెలుస్తుందిరా, సంవత్సరం ఒకసారి తెలుస్తుందిరా నీకు. ఇంత నాలుగేసుకొని వాళ్ళంటే అస్సలు మర్యాద లేదు వీడికి. ఇదైతేనే రెంట్ ఇచ్చాడు కదా అమ్మయ్యా. అవును వైట్ మనీ, అవును వైట్ మనీ. ఇది వైట్ మనీ? అవును, గవర్నమెంట్ వైట్ మనీ గా ఎక్కువ ఆడమంటుంది. మనిషి జంతువురా నువ్వు. ఈ వైట్ మనీ నాకు బాగుందిరా. బాగుంది. గవర్నమెంట్ ఏమో బ్లాక్ మనీ వాడద్దు అంటారు, రే ఓనర్ ఏమో వైట్ మనీ మాకొద్దు అంటారు. గవర్నమెంట్ ఓనర్ మధ్య ఒక సామాన్య రెంటర్ నలిగిపోతున్నారు. నువ్వు సామాన్యుడు, అసామాన్యుడురా నువ్వు. మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది ప్రపంచమా? నువ్వు ఏం విప్పినా నా బడ్జెట్ ఆ రెండు నోట్లే. అర్థమైందా? నెక్స్ట్ మంత్ కావాలంటే కలెక్ట్ చేసుకో. నెక్స్ట్ మంత్ అంటే నీ బాస్ లో నెక్స్ట్ ఇయర్ అని అర్థం రా. ఈ సమస్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యాను అనుకో, నేను మీకు సమస్యను అవుతా. అంటే మీ ఇంట్లో రెంట్ కుంటానని అర్థం. దత్తాత్రేయ పోయలేక చేస్తున్నా. అరే దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? కొండను మోసినా రాయిని మోసినా పెళ్ళం టార్చర్ ని భరించాలని అర్థం. పిల్లం టార్చర్ భరించండి తప్ప ఏం చేయలేమని అర్థమని చెప్తున్నాను రా. ముక్క మూడు సంవత్సరాల ముందే చెప్పొచ్చు. ఎలా చెప్తా, ఎలా చెప్తా? ఒక రోజు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, నేను లిఫ్ట్ అడిగితే ఇచ్చావరా నువ్వు? ఇచ్చావా? మూడు సంవత్సరాలు మోయించరా? ఒక్క నిమిషం ఉండు, ఏమే బయటకు రా, దీని మీద వేయరా. నా పెళ్ళ మీద అవుతాం అనుకున్నా, నువ్వు ఎవరికి పెళ్ళాని కదా, అందుకే వేసా. అసలు నిన్ను కాదు, కరెక్ట్ చెప్తావరా? ఇదిగో అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. యడపడ ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. రే సుధీర్. డాడీ మన ఇంట్లో భోజనాలు పెడుతున్నాను, అందరు పిల్లల్ని తీసుకొని మన ఇంటికి రా. భోజనాలా? రే నా పిల్లలకి భోజనాలు పెట్టడం అకేషన్ ఉండాలరా. డాడీ రష్మిని కూడా తెమ్మంటారా? రష్మియా నిన్ను కిట్టయా, కిట్టయా. బాబు గారు పిల్లలందరూ భోజనానికి వస్తున్నారు. బాబు గారు ఈ రోజు పిల్లలందరూ నా ఇంట్లో భోజనం చేసి జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి కిట్టయ్య. బాగుండవు గాని అంతా అన్ని ఐటెంలు పర్ఫెక్ట్ గా ఉన్నాయిగా. అంతే ఓకే బాబు గారు, అది జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి ఐటెంలు తిని. నమస్తే. భోజనం అంటే ఫస్ట్ నువ్వే వస్తాను నాకు అర్థమైంది. దుర్గారావు ఏడు ప్రసాద్. అంటే మీరు టీమ్ లీడర్ మాత్రం పిలిచారు కదా, అందుకే దుర్గారావు ఏడు అన్న. అంటే ప్రకాష్ నువ్వు టీమ్ లీడర్ గా ఎవరి వల్ల కొనసాగుతున్నావో వాళ్ళని తెచ్చుకుంటే బెటర్ అని అన్న. అంతే నువ్వు ఎంపీలో కదా, అంత బానేగా. ఓకేనే. ఒకటే వచ్చా? ఒకటే. డాడ్. ఏ సుధీర్. వాట్స్ అప్ డాడ్. మై సాన్, మై సాన్. డాడ్ ఏం డాడ్ సడన్ గా భోజనం? ఇదంతా నా పిల్లలు, నా బిడ్డలకి నేను ఎప్పుడైనా పెట్టొచ్చురా? దానికి ఏమైనా అకేషన్ ఉండాలా? దానికి ఏమైనా ఇది ఉండాలా? తెలుసు డాడీ, మీరు చాలా మంచి. మరి వెంకీ వచ్చావా? వెరీ గుడ్. వచ్చేసావా సార్? సార్ సార్ మీరిద్దరు వచ్చారంటరా? అరే టీమ్ లీడర్ రమ్మని చెప్పారు కదా సార్. మీరు టీమ్ లీడర్ అయ్యారు కదా, సెట్ మర్చిపోయాను నేను. మీ స్కిట్ లో కోఆర్డినేట్ ఎంత వరకు ఉంటుందో తెలియదు, కానీ డ్రెస్సింగ్ లో మాత్రం 100% కోఆర్డినేట్ ఉంటుంది అనేది. నమస్కారం సార్. ఏ రీ నువ్వు కాలు కొట్టుకుంటే ఎంటర్ అవ్వలేవారా నువ్వు? ఇలా అంటే వెంకటేష్ గారు సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు సార్, ఇలా అంటే నాగార్జున గారు, ఇలా అంటే ఆర్పి. విపి అంటున్నారా బయట? విపి అంటున్నారా? బాబు గారు, బాబు గారు. రోజా ఇక్కడ అందరికీ లంచ్ అయిపోయిందండి. లేదు ఇంకా పెట్టలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ చేశాను. అబ్బా వీళ్ళందరి కోసం వేడి వేడిగా డిన్నర్ ప్రిపేర్ చేశాను, ఇంట్లో త్వరగా పంపించండి. తప్పకుండా రోజా. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు మనకి డిన్నర్ పులుసు మర్చిపోకండి. వంకాయ పులుసు కూడా చేసి పెట్టండి. కిట్టయ్య ఆ గిన్నెలు తీసుకురా.
ఈ రోజు భోజనాలు తిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఫస్ట్ నా కొడుకుతో స్టార్ట్ చేస్తా. మనసు దోచుకుంటాడు వీడు, మనసు దోచుకోవాలంటే వీడే. తిండ్రా కిట్టయ్య, ఏం ముఖం పెట్టుకుని అన్నం తింటున్నావు నువ్వు? సిగ్గు లేదురా అన్నం తినడానికి. ఇంట్లో ఏం పెట్టుకున్నావు అన్నం నువ్వు? డాడీ నిన్ను కాదు, నువ్వు తిను. నిన్ను కాదు కిట్టయ్యరా, సిగ్గు లేదురా నువ్వు. బతుకొచ్చాడా? నేను ఇంత తిట్టినా కూడా 5,000 నోట్లే వెళ్తున్నాయి రావి. అవునరా, నిన్నే అంటున్నా. దాడి అన్న దగ్గర నుంచి నీ స్కిట్ లో వేడి తగ్గిపోయిందిరా. స్కిట్ లో ఉన్న పర్ఫార్మెన్స్ బయట ఉండదు, బయట ఉన్న పర్ఫార్మెన్స్ స్కిట్ లో ఉండదురా నీకు. డాడీ అన్నంటారండి డాడీ, మీరు అందరూ నాకు అందిస్తే తెలుసా, నా ఫోన్ లో స్క్రీన్ షాట్ చూడండి, మన ఇద్దరు దగ్గర ఫోటో పెట్టుకున్నా. అవునరా, నా దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు ప్రొఫైల్ పెట్టుకుంటావు, బయటికి వెళ్తే ఇంకొకటి ప్రొఫైల్ పెట్టుకుంటావు. రైట్ రైట్ కరెక్ట్. డాడీ ఇంకోసారి నరికిపో. సారీ ప్రకాష్, సారీ. వాడి ఎమోషన్ లో నీకు భోజనం పెట్టడం మర్చిపోయా. మొహమాట పడకుండా తిను ప్రకాష్, మొహమాట పడ. అనే పచ్చంకాయ తిను ప్రకాశ్, నీకు ఆకలి ఎక్కువగా. ఎంత ఆకలైనా పచ్చంకాయ ఎలా తింటాననే కదా. బండని వంకాయ పండని స్కిట్ ఎలా ఉంటుందో తెలుసా ప్రకాష్? అన్నా 5-6 స్కిట్ గెలిచాను కదనే. రే నువ్వు గెలవలేదురా, నేను గెలిపించా. నిన్నే కాదురా ఇక్కడ ఉన్నవా, నిన్ను 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 నిన్ను. అందరిని గెలిపించడానికి ప్రతి గురువారం ప్రతి శుక్రవారం నేను ఓడిపోతున్నాను. బాబు గారు, మీ తూటాల లాంటి మాటల కన్నా ఈ పచ్చంకాయలు తినడం బెటర్ అనుకుంటానని. పచ్చి వంకాయలు తింటాను అంటున్నావు కానీ నెక్స్ట్ టైం బాగా చేస్తాను, స్కిట్ బాగా చేస్తాను అన్నయ్య అని అంటున్నావు రా. ఎలారా మార్చేది? మీ స్కిట్ చేసినప్పుడు నేను ఎప్పుడైనా మధ్యలో లేచాను? 4 నిమిషాలు నా స్పిచ్ కే నువ్వు అలా లేస్తే సంవత్సరం నుంచి నీ స్కిట్ లో పెట్టిన టాస్క్ నేను ఎన్నిసార్లు లేవాలరా? అంటే సార్, అది నా ఇంట్లో బాత్రూమ్ లేదు, బాత్రూమ్ ఉన్న బాత్రూమ్ లో నీళ్ళు లేదు. ఇన్నిసార్లు చెప్పాలి సార్, చెప్తా ఉంటే ఊరికి రా, సార్ చెప్పినప్పుడు ఎలా. ఏరా ఆర్పి సార్, నా ముందు అవినాష్ ఉన్నారు సార్. వాళ్ళు ఉన్నా కూడా లేనట్టే కానీ, వాళ్ళు ఉన్నా కూడా లేనట్టే కానీ. మీకు చెప్పేది అర్థం కావట్లా, ఒక లైన్ అప్ ఉండాలి, ఇలా జంపింగ్ సిస్టమ్ గురించి పెద్ద మనుషులు మీరు. జంపింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ స్కిట్ లో డైలాగ్ ఎన్ని జంప్ అవుతాయో తెలుసారా నీకు? ఇప్పుడు ఏమైంది నాకు అర్థం కాదు, అసలు ఎలా ఉంటది? ఎలా ఉంటది నీ జుట్టు లాగా స్కిట్ కూడా చందర విందర గందర గోళంగా ఉంటదిరా. మాట్లాడితే కాలు కొడతావేంట్రా, నువ్వు కాలు కొట్టిన ప్రతిసారి నీ రెండు కాలు విరిచేసి కోలాటం ఆడాలని ఉంటుందిరా. ఇక్కడ రా ఒకసారి కిట్టయ్య. బాబు గారు తీసుకొచ్చి వాడి కాళ్ళు కట్టది. సార్ ఏం సార్ ఇది? కత్తి అది. కత్తి అది సార్? కాళ్ళు కట్టింది నా కాళ్ళు కొట్టు సార్, మీ కత్తి మొత్తం తెగిపోతా సార్. కాళ్ళు కొట్టు ఆర్పి సార్, నేను చెప్పి కాళ్ళు కొట్టు. ఇంకోసారి కాలు కొట్టావనుకో, ఇప్పుడు కత్తి కిందే కట్టాను, నెక్స్ట్ టైం కత్తి మోకాల మీద కడతాను, అప్పుడు ఏదేదో తెగుతాయి నీకు. ఈ కాలు కొట్టినప్పుడు స్కిట్ కొట్టడం బెటర్ గా ఉంది సార్, అది నువ్వు తెలుసుకోవాలరా. బాబుగారు, బాబుగారు లంచ్ ఇక్కడ అయిపోయిందండి. కాలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ అయింది. వేడి వేడి ఇంట్లో డిన్నర్ ఉంటే వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానండి నేను అక్కడ. మేడం మీరు బయలుదేరండి, మీకు తన్ను పెట్టి లంచ్ లంచ్ కలిసి మీరు పోండి సార్. బాబు గారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నేను వీళ్ళకి పంపిస్తాను. లంచ్ డిన్నర్ మంచిగా రెడీ చేసుకో రోజా, నువ్వు అబ్బబ్బో చిన్న ఎమోషన్ అంతే, నా బిడ్డలనే ఆతృత తప్ప వేరేదేం లేదురా. అంత క్లాస్ మీకేసి మళ్ళీ బాబు వాళ్ళు కూల్ చేశారు. అరే కడుపు నిండా తినాలరా. థాంక్యూ సార్. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం రా.
ఈరోజు లంచ్ లేదు. మీకు మార్కులు ఇస్తుంటే ఆ మార్కుల పొడి ఎంత సిగ్గుపడుతుందో తెలుసారా? ఐదేమో ఐదో తనం విడిచి వెళ్ళిపోతానంటుందిరా, ఆరేమో వెక్కిరిస్తుందిరా, ఏడేమో ఏడుస్తుందిరా, ఎనిమిదేమో పక్క దేశానికే వెళ్ళిపోతానంటుందిరా, తొమ్మిదేమో వీళ్ళతో నాకు సంబంధమే లేదంటుందిరా, పదేమో పది సార్లు ఊరేసుకొని చచ్చిపోతానంటుందిరా. జీవం లేని అక్షరాలే అంతలా బాధపడుతుంటే జీవంలున్నా నేను ఎంతలా బాధపడాలరా. మాట్లాడే సారీలు, అరే మీరు చెప్పిన సారీలు నేను రాసుకొని ఉంటే ఈ రోజు రామకొట్టి అయ్యేదిరా. సారీ చిన్న ప్రశ్న తినండి. అరే ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. ఆ పిచ్చి తల్లి ఏం చేసిందిరా మీకు? రూట్ మారింది. మీరు చేసే పిచ్చి పిచ్చి కామెడీతో టీనేజ్ లో ఉన్న రేష్మికి ముఖం మీద వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. మొన్న ఎవడో పిలిచి వృద్ధపు పింఛను కూడా ఇచ్చేసి వెళ్ళాడంట. ఒక్కడికి కామెడీలో ప్రవేశం లేదు అని గృహ ప్రవేశాలు మాత్రం చేసుకుంటున్నారా? ఇది అసలైన కామెడీ? తినండి తినండి. సారీ చిన్న ప్రశ్న. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. నేను రోజా ఏం అడిగామరా మిమ్మల్ని? మీ ఆస్తులు అడిగామా, అంతస్తులు అడిగామరా, ఇంత కామెడీ అడిగామరా, అది కూడా? నేను శారీరకంగా నవ్వుతున్నాను గాని మానసికంగా ఎంత బాధపడుతున్నానో తెలుసారా? ఏడుస్తున్నాను రారే, ఏడుస్తున్నాను రారే. నువ్వేమి చేశావు నేరం, తింది పాపం చినబోతుమా. మీ అందరి గుండెలు లబ్డప్ 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 అని కొట్టుకుంటే బాబు గారి గుండె జబర్దస్త్ 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 అని కొట్టుకుంటుందయ్యా. డాడీ నాకు అర్థమైపోయింది. డాడీ చిన్నళ్ళు దీనికి ఏడుస్తున్నారు, మేము కంపల్సరీగా చేసేస్తాం. అవును సార్. డాడీ మా అందరి గురించి చెప్పారు, చెమ్మక్ చంద్ర గురించి చెప్పలేదేంటి? వాణ్ణి అన్ని కోణాల్లో చూశాను రా, వాడి ఏ కోణంలో ఏం తప్పు రావట్లేదురా, కనబట్లా. మీరు అద్దం మీద బాత్రూమ్ ముందు కూర్చుంటే మీరు అందరు కనబడుతున్నాడు, కానీ వాడు కనబడట్లేదురా. భజన్ 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 ఒకసారి తీయండి. డాడీ నాగబాబు గారు చంద్రంలా మారిపోయాడు సడన్ గా. మా స్కిట్లేమో అవునా స్కిట్లా, నువ్వు పక్కడ బల్లం లేపుకెళ్ళిపోయి సార్, అది మీట. ఏం మాట్లాడదాం నేను, ఏం ప్రకాశ్ ఏం మాట్లాడదాం. లేనిపోయిన అన్ని బాబు గారికి ఎక్కించి మా మీద నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చి నువ్వు పాజిటివ్. ఏంటా బొంగేం కాదు,